పామును చూస్తే భయపడే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అదే నేనే పామును కావాలనే ఆడపిల్లల రూపం మార్చుకున్నాను అని చెబితే వినే వాళ్ళ పరిస్థితి ఏంటి? మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాద్ నగర్ కు చెందిన మాయా అనే మహిళ తనను తాను రూపం మార్చుకునే పాముగా ప్రకటించుకుంటుంది. ప్రతి 24 గంటలకు ఒకసారి తాను పాము రూపంలోకి మారి తన 3 సోదరులను కలుసుకునేందుకు వెళ్తానని చెబుతుంది. ఎప్పుడో చనిపోయిన భర్తను తిరిగి పొందే పనిలో ఉన్నాను అని చెబుతుంది. ఇంతకీ ఏం జరుగుతుంది? ఆవిడ చెప్పే కథలను వింటే కంగు తినాల్సిందే. ద్వాపర యుగంలో తాను ఒకసారి ప్రమాదవశాత్తు పారుతున్న నీళ్ల కలవలో పడిపోయానని, అప్పుడు ఒక పీర్బావ పంపిన గోపాల్ అనే పాము తనను కాపాడిందని ఆమె గమ్మత్తుగా చెబుతుంది. ఈ ఘటన తర్వాత ఇరువురిలో ప్రేమ అంకురించిందని, అయితే ఏదో కారణం వల్ల వారు పెళ్లి చేసుకోలేకపోయారు అని, దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుందని, ఆ రోజు నుంచి ఆమె తన ప్రియుడి కోసం వెతుకుతూనే ఉందట. ఇది నమ్మడానికి కష్టంగా అనిపిస్తున్నా అక్కడి ప్రాంతం వాళ్ళు మాత్రం ఆశ్చర్యపోతున్నారు. పైగా ఈవిడికి పూజలు చేస్తున్నారు. నిజంగానే ఈమె పాముగా మారుతుందా లేక ఊరికే మాయమాటలు చెబుతుందా? ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మరిన్ని వింత విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో.